హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు ఎల్లారెడ్డి కూడా నుంచి ఒకసారి ఇప్పటివరకు ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు అయింది ఆ పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది అనే విషయాన్ని వాళ్ళతో పాటు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అన్న నమస్తే నమస్తే మీ పేరు చిన్నబాబు సో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్ర పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం పట్ల తీరు ఇప్పుడు ఇంతకు ముందుకు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది అసెంబ్లీలో ప్రకటన చేసిండు కరెంట్ ఉండయి నీళ్ళు ఉండయి ఇంకా మీకు మేము విడిపోతే మీకు ఏమీ ఉండదు చీకట్లో బతకవలసిన టైం వస్తుంది మీకంటే అదే కేసీఆర్ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంటింటికి నల్ల ఇస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాడు మరి ఇంకా ఇంకా పద పథకాలు చూసుకుంటే దళిత బంధు ఇచ్చి దళితులను మరి బీసీ బంద్ ఇచ్చి బీసీలోనే ఆదుకుంటుండు మరి ముస్లిం ఇచ్చి ముస్లింలను ఆదుకుంటుండు మరి కుట్టు మిషన్లు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే మరి వీళ్ళకి కళ్ళు కనబడతలేవా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఈ గుజరాతీ గులాంబులు కావాలమ్మా గులాంగిరి జైనికే వాళ్ళకి కింద మేము కొట్లాడి తెచ్చుకున్నాం తల వంచి తీసుకొని వచ్చినాం ఢిల్లీని తెచ్చుకున్న తెలంగాణ మళ్ళా గుజరాతీ గులాంల చేతిలో పెట్టాలా లేకపోతే ఇటలీ అమ్మ చేతిలో పెట్టాలా తెలంగాణని తీసుకుపోయి పెట్టాం మేము హండ్రెడ్ పర్సెంట్ పెట్టాం మా కేసీఆర్ రొమ్ము ఇడిసబెట్టి కొట్లాడి తీసుకుని ఇచ్చిన తెలంగాణ ఇది మేము హండ్రెడ్ పర్సెంట్ సాధించుకుంటాం మా గోపన్న జుబ్లీస్ నాయకత్వంలో మరి అందరికీ బీసీ బంద్ అయినా కానీ ఉండని మైనారిటీ బంద్ ఉండని దళిత బంద్ ఉండని ఇంకా ఏ డబల్ డబల్ బెడ్రూమ్ ఏదైనా ఉండని అందరికీ వచ్చినాయి మేము తీసుకున్నాం మేము ఇలా గర్వంగా చెప్తున్నాం మేము బీఆర్ఎస్కి ఓట్ వేస్తాం బీఆర్ఎస్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం ఇంతకు మా మాగంటి గోపినాథన్న పదహారు వేల పైచీలకు గెలుపు సాధించారు టూ థౌసండ్ ఎయిటీన్లో ఈసారి ముప్పై రెండు వేల మెజారిటీతో గెలిపించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ గోపిన గోపినాథ్ గోపినదని ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము షూర్గా చెప్తున్నాం డ్యామ్ షూర్గా జై గోపన్న అలాగే నార్మల్గా ఇప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు అంటే కాంగ్రెస్ని కూడా ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ కూడా బాగుంటుందని కొంతమంది ప్రజల్లో ఉంది దానికి మీరే ఉంటారు కర్ణాటకలో ఇప్పుడు వాళ్ళు కరెంట్ ఇస్తా అని చెప్తే పాపం వాళ్ళు కరెంట్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ తెలంగాణ వచ్చి మొరబెట్టుకుంటున్నారు అయ్యా మీ ప్రభుత్వం బాగుంది అయ్యా మీది మీ ప్రభుత్వం మాకు కావాలయ్యా ఇక్కడ మహారాష్ట్ర పోతే ఇక్కడ కేసీఆర్ని ఇట్లా పూల రథం మీద నడిపిస్తున్నారు అక్కడ ఇక్కడ చీకట్లో పెట్టి కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అన్నారు అక్కడ స్కూల్లో మన బస్సులలో ఉచిత బస్సు అంటే మా ఆడపిల్లలు ఎక్కుతే ముందు పోయినాక టికెట్ల పైసలు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం దాని గురించి మాట్లాడే వేస్ట్ అబ్బా చూడండి మీరు సౌత్ లో చూసుకుంటే ఎప్పటివరకు కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయింది ఎవరు లేరు సో ఫస్ట్ టైం కేసీఆర్ కనుక అయితే ఒక రికార్డ్ అయితే సృష్టించే అవకాశం ఉంది మరి గెలిపించుకుంటారా దగ్గరుండి హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్రిక్ సీఎం హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపిన హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీల్స్ ముప్పై రెండు వేల పైచీలకు పదహారు వేల పైచీలకు టూ థౌసండ్ ఎయిటీన్లో మేము గెలిపించుకున్నాం ఈసారి ముప్పై రెండు వేల చిల్లర్తో హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపిస్తాం అన్నని